పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లుగా సాక్షి పత్రిక వార్తలు ప్రచురించడం దారుణమని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవుపట్నం మండలం కొండమధులు గ్రామానికి చెందిన బడిసా పద్మకోటను కే లక్ష్మి పేరుతో సాక్షి పత్రికలో ప్రచారం చేయడం జరిగిందన్నారు. అయితే బడిసా పద్మ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండానే పూర్తిగా చెల్లించినట్టు అసత్యాలను ప్రచురించడం దారుణం అన్నారు. 44 గ్రామాలలో 14 గ్రామాల్లో వారికి పునరావాసం కల్పించామని అధికారులు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు పునరావాస కాలనీల్లో ప్రస్తుత పరిస్థితి పరిశీలించి నిజాలు తెలుసుకుని రాయాలని అన్నారు. కొండమదులు గ్రామానికి చెందిన వ్యక్తి 4 రోజుల క్రితం రాత్రి సమయంలో గోదావరిలో పడిపోయి మృతి చెందితే అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ పత్రిక ఎందుకు నిజాన్ని గోప్యంగా ఉంచారని ఆమె అన్నారు. అయితే ఇదే విషయంపై కొండమదులు గ్రామానికి చెందిన బడిసా పద్మ మాట్లాడుతూ సాక్షి పత్రిక తప్పుడు రాతలు రాస్తుందని పూర్తి పరిహారం చెల్లించకుండా మౌలిక వసతులు కల్పించకుండా నా ఫోటోతో అన్ని సౌకర్యాలు కల్పించినట్టుగా తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవుపట్న మండల టీడీపీ అధ్యక్షుడు మాగాపు బాబురావు, తైలం గంగాధర్, ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి గోళ్ల చంటిబాబు, సోషల్ కోఆర్డినేటర్ సిహెచ్ శివరామకృష్ణ, కీర్తి గంగరాజు, ఈరటి బ్రహ్మాజీ, గేదెల చిన్న సుబ్బారావు, మండల మాజీ రైతు కమిటీ అధ్యక్షుడు జొన్నల నాని, కొట్టపల్లి మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ముంపు మండలంలో మేము అఖిలపక్షంగా తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నామే తప్ప ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా వాళ్ళ సమస్యలు ఎన్ని తెలుసుకున్నారా అని నేను అడుగుతా ఉన్నానండి. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఈరోజు కొండల్లో నుంచి గుడారాలు వేసుకొని వాళ్ళ నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి. వాళ్ళు ఒక ప్రెగ్నెంట్ కేసు అయినా ఒక పేషెంట్ అయినా రావడానికి కనీసం లాంచ్ ఏర్పాటు కూడా చేయకుండా మీరు ఇలా వాస్తవాలు రాయండి. అవాస్తవాలు రాయొద్దు. ఇవాళ నేను నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలిగా నేను ఒకటే నా డిమాండ్ అండి, వాళ్ళకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకు పునరావాసం కల్పించాలి, వాళ్ళకు భూమికి భూమి ఇవ్వాలి, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ పూర్తి స్థాయిలో ఇవ్వాలనేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి యువకులకు ప్యాకేజీ ఇవ్వాలనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ మేము ఢిల్లీ చలో ఢిల్లీ ప్రోగ్రాం మేము అఖిలపక్షంగా వెళ్తూ ఉన్నామండి. వీటన్నిటి మీద మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మేము పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఇచ్చే వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. వాళ్ళకు అందరికీ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే పునరావాసం ఉందో ఇవన్నీ కూడా ముందుగా వాళ్ళకు నీడ కావాలి. వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేసి వాళ్ళకి తరలిచ్చాలనేసి నేను డిమాండ్ చేస్తూ తీసుకుంటాం. నేను అలా వచ్చారండి సాక్షి టీవీ వాళ్ళు, ఏమొచ్చినాయి అమ్మా ఏంటి అని అడిగారు. అడిగితే మాకు ల్యాండ్ ఇవ్వలేదండి, తాడి చెట్లు డబ్బులు ఇవ్వలేదు, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కూడా మాకు ఇవ్వలేదు, ఇంటి పట్టాలు కూడా ఇవ్వలేదని నేను చెప్పానండి. నా పేరు లక్ష్మి కాదండి, బాడ్స పద్మ నా పేరు, కానీ ఇలా రాశారు, ఇదంతా తప్పు. మీకు ఆర్ఎండ్ఆర్ అందిందమ్మా? అందలేదండి, ఏమీ ఇవ్వలేదు. మీకు ఇల్లులకు డబ్బులు ఇచ్చారు? అక్కడ ఇల్లులకు డబ్బులు ఇచ్చారండి, కొన్ని ఇల్లులకు డబ్బులు ఇవ్వలేదు. మరి మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా అక్కడ? ఉన్నారండి, నేలదొంగపాడు వెళ్ళే వాళ్ళు ఒక 20 కుటుంబాలు 30 కుటుంబాలు ఉంటాయి. మా 76 కుటుంబాలు అండి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి ఎన్ని కుటుంబాలు వచ్చినాయండి? 76. 78 కుటుంబాలకి ఆర్ఎండ్ఆర్ అందిందండి ఎవరికైనా? కొంతమందికి రాలేదండి ఆర్ఎండ్ఆర్. కొంతమందికి వచ్చిందండి? కొంతమందికి వచ్చింది. మీకు వచ్చిందమ్మా? మాకు వచ్చిందండి, మాకు మొత్తం వచ్చింది. డబ్బులైతే పొలానికి పొలం ఇచ్చారమ్మా? ఇవ్వలేదు, చెట్లకి ఇవ్వలేదు. ఇదంతా తప్పుడు మ్యాటర్ రాశారండి మాకు కావాలని. నా పేరు లక్ష్మీ కాదు, నా పేరు బాలపద్మ.